హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో కొంతమందికి ఎగ్జామ్స్ అయితే లేకుండా పోతున్నారు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి పోతున్నారు పోతున్నారన్నమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు వల్ల ఏంటి ఇలా జరిగింది అనే దానికి సంబంధించి టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో నెస్తో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్ బోర్డు లెక్కలేని తనం రికార్డులకు ఎక్కని డెబ్బై వేల మంది విద్యార్థులు మూడు వందలు ఒక కళాశాలకు ఇప్పటికీ గుర్తింపు ఇవ్వకపోవడమే కారణం ఈ నెల పన్నెండుతో ముగిసిన ప్రవేశాల గడువు ముఖ్యంగా రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు మరో నాలుగు నెలల్లో జరగనున్నాయి ప్రవేశాల గడువు ఈ నెల పన్నెండుతో ముగిసింది అయినా ఈ విద్యా సంవత్సరం ఎంతమంది చేరారు ఏ విద్యార్థి ఏ కళాశాలలో చేరారు ఇంటర్ బోర్డుకు తెలియని పరిస్థితి ప్రైవేట్ కళాశాలకు అనుమతులు పూర్తి అనుమతులు పూర్తి జారీ పూర్తి చేయకపోవడంతో ఈ దుస్తు అయితే ఏర్పడింది అనమాట ఈ ఏడాది పదిహేను వందల డెబ్బై ప్రైవేట్ కళాశాల అనుబంధ గుర్తింపుకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు పన్నెండు వందల అరవై తొమ్మిది కళాశాలకు అనుమతి అయితే దక్కింది మిగిలిన మూడు వందల ఒక కళాశాలకు అనుమతిపై ఇంటర్బోర్డు ఆసారం చేస్తుంది ఈ కళాశాలలో దాదాపు యాభై వేల మంది విద్యార్థులైతే ఉన్నారు ఇవన్నీ వాణిజ్య గృహ సముదాయాల్లో నడుస్తున్నాయన్నమాట నిబంధనల ప్రకారం వాటికి అగ్నిమాపకం నుంచి ధ్రువపత్రం ఎన్ఓసి అవసరం అన్నమాట కరోనా పరిస్థితి దృష్ట్యా ఈ విద్యా సంవత్సరం ఎన్ఓసి నుంచి అగ్నిమాపక మినహాయింపు ఇచ్చింది దానిపై గత నెల ఐదున జివో తొంభై జారీ చేసింది ఈ ఉత్తరం ఇచ్చి నలభై రోజులు దచ్చినా దాటినా కూడా ఇంకా ఈ కళాశాలకు అనుబంధ గుర్తింపుని అయితే నోచుకోలేదు అనమాట ఇక ఈ విద్యార్థులు చేరనట్టే అఫిలియేట్ అఫిలియేషన్ ఉన్న కళాశాలలో ఇంటర్ బోర్డు ఆన్లైన్లో లాగిన్ ఆగినిస్తుందన్నమాట ప్రవేశాలు పొందిన విద్యార్థులు పేర్లను అందులో నమోదు చేసి బోర్డు పంపిస్తారు వీరు మాత్రమే పరీక్ష రుసుములు చెల్లించేందుకు అర్హులవుతారు గుర్తింపు లేని కళాశాలలో చేరిన విద్యార్థులు ప్రభుత్వం దృష్టిలో లేరినట్టేనమాట చేరే వారికి వీరి పరిస్థితి గందరగోళంగా తయారైంది ఈ మూడు వందల కళాశాల అనుమతులు జిల్లా ఇంటర్ విద్యా శాఖలో కానీ బోర్డులో కానీ వివిధ దశలో పెండింగ్లో ఉన్న సమాచారం ప్రథమ సంవత్సరం పరీక్షలు మూల్యాంకనం కారణంగా అనుమతుల్లో జాప్యమైందని చెప్పేసి బోర్డు వర్గాలు అయితే చెప్తున్నాయి సో ఏది ఏమైనా వీరందరికీ కూడా గుర్తింపు ఇస్తున్నట్లయితేనే ఈ డెబ్బై వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి అయితే అవుతుంది నెక్స్ట్ లేదంటే వారికి అయితే ఎగ్జామ్స్ అయితే ఉండవనమాట ప్రభుత్వం దృష్టిలో వారైతే చేరలేనట్టే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి